ప్రగతి భవన్లో సీఎం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకంపై చర్చ సాగుతోంది. సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది చంటి పిల్లలను పెంచి పోషించే పాత్ర అన్నారు సీఎం కేసీఆర్. నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయని చెప్పారు. లాకప్ డెత్ లో మృతి చెందిన మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్ ను ఖమ్మం సంకల్ప ఆసుపత్రిలో డీజీపీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. అసలు అడ్డగూరులో ఏం జరిగింది, మరియమ్మను ఉదయ్ కిరణ్ ను కొట్టింది ఎవరు అన్న విషయాలను డీజీపీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. డీజీపీ ఎదుట మరియమ్మ కుమారుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు. పోలీసులు అత్యంత క్రూరంగా కొట్టారని, నా చేతిలోనే మా అమ్మ చనిపోయింది సార్ అంటూ బోర్న విలపించాడు. మాకు న్యాయం చేయాలి అంటూ ప్రాధాయపడ్డాడు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు డీజీపీ. సంబంధిత పోలీసులను సస్పెండ్ చేశామని ఉదయ్ కిరణ్ కు చెప్పారు. సుమారు 30 నిమిషాల పాటు ఆసుపత్రిలోనే ఉన్నారు డీజీపీ. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. 1956 నుంచే తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ హయాంలో పోతిరెడ్డిపాడు నుంచి 55,000 క్యూసెక్ల నీటిని దోపిడీ చేశారని అప్పట్లోనే తాము వ్యతిరేకించామని అన్నారు. ఇప్పుడు జగన్ కూడా కృష్ణా జలాలను దోచుకుపోవాలనే దుర్బుద్దితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గుంటూరు గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు ఇంకా పోలీసులకు చిక్కలేదు. ప్రధాన నిందితుడు కృష్ణ తన స్నేహితుడు రామకృష్ణకు ఫోన్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రాణిగారి తోటలో మేస్త్రీ పని చేసుకునే రామకృష్ణను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితుడు కృష్ణ తన స్నేహితుడితో 2 నిమిషాలు మాట్లాడి ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ ఉన్నాడు. రామకృష్ణ ద్వారా కృష్ణను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. గుంటూరు జిల్లాలోని పీకలవాగలో గల్లంతైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. సంపత్నగర్ సమీపంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. గత రాత్రి మెడికల్ క్లబ్ వద్ద పీకలవాగలో పడి బాలుడు వెంకటేష్ గల్లంతయ్యాడు. ఎన్డీఆర్ఎఫ్ మున్సిపల్ సిబ్బందితో రాత్రంతా గాలింపు చేపట్టగా బాలుడి మృతదేహం లభ్యమైంది. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కోడుమూరు మండలం వర్కూరు దగ్గర తుమ్మల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. హెచ్పీ గ్యాస్ లారీ వాగులో ఇరుక్కుపోయింది. లారీ డ్రైవర్ ను అతి కష్టం మీద తాళ్ల సహాయంతో బయటకు లాగారు స్థానికులు. కర్నూలు ఆదోని మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మంత్రాలయం మండలం రచ్చమరి దగ్గర భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొత్తుతున్నాయి. సీడ్ పత్తి పంట, ఉల్లి పంట నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 18.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వరంగల్ రూరల్లో 13 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. నిర్మల్, యాదాద్రి, జనగామ జిల్లాల్లో 12 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదవగా పలు జిల్లాల్లో 10 నుంచి 8 సెంటీమీటర్ల వర్షం పడింది. హైదరాబాద్ లోనూ పలు చోట్ల వర్షం కురుస్తోంది. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుకుంటోంది. దీంతో జలాశయంలోకి ప్రస్తుతం 25,344 క్యూసెక్ల నీరొస్తోంది. దాదాపు అంతే స్థాయిలో నీటిని కిందికి వదులుతున్నారు. 25,214 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,045 అడుగులు కాగా ప్రస్తుతం 1,040 అడుగుల నీటి మట్టం ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.768 టీఎంసీల నీటి నిల్వ ఉంది. భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలు నీటమునుగాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉండడంతో పలు చోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో 2 దుర్గగుడి ఉద్యోగులపై కేసు నమోదైంది. రాజు, లక్ష్మణ్ అనే ఉద్యోగులు నకిలీ విద్యార్హత పత్రాలు ఇచ్చి పదోన్నతి పొందడం జరిగింది. ఈవో భ్రమరాంబ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. మరింత మంది ఇలానే నకిలీ విద్యార్హత పత్రాలతో ప్రమోషన్ పొందినట్టు గుర్తించారు ఈవో. ఈ కేసును అంతర్గతంగా విచారిస్తున్నారు అధికారులు. ఏపీకి భారీగా కరోనా వ్యాక్సిన్లు చేరుకున్నాయి. 3,12,000 డోసుల కోవిషీల్డ్, 97,410 డోసుల కోవాక్సిన్ టీకాలొచ్చాయి. వీటిని గన్నవరం స్టోరేజ్ యూనిట్ లో భద్రపరిచారు అధికారులు. త్వరలో వీటిని జిల్లాలకు తరలిస్తారు. ఇదిలా ఉంటే ఇటీవల ఒకే రోజు 13 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన ఏపీ సర్కార్ మరోసారి రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కు సన్నాహాలు చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి దగ్గర ఆందోళనకు దిగారు కరోనా మృతుడి బంధువులు. వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే తన భర్త చనిపోయాడని ఆరోపిస్తోంది మృతుడి భార్య. నిన్న ఉదయం విద్యుత్ సరఫరాకు అంతరాయం జరిగితే ఆక్సిజన్ మిషన్లు ఆగిపోయాయని సిబ్బందికి తెలియజేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నెల్లూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కు మరో ప్రాణం బలైపోయింది. అప్పు తీర్చాలని బెట్టింగ్ రాయల ఒత్తిడితో శ్రీనివాసులు అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే భర్త మరణాన్ని జీర్ణించుకోలేని ఆయన భార్య క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. మృతుడు శ్రీనివాస్ క్రికెట్ బెట్టింగ్ కు బానిసై అప్పులు పాలయ్యాడు. వాటిని కొంతవరకు అతని మామ చెల్లించిన ఇంకా లక్షల్లోనే అప్పులున్నాయి. బెట్టింగ్ రాయల నుంచి ఒత్తిడి తీవ్రమవడంతో రైలు కింద పడి బలవన్మరణం చెందాడు. వికారాబాద్ జిల్లా పరిగిలో కొత్త తరహా చోరీలు వెలుగులోకొస్తున్నాయి. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్స్ నుంచి ఆయిల్ చోరీ చేస్తున్నారు. దీంతో ట్రాన్స్ఫార్మర్స్ పనిచేయక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదుల సంఖ్యలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని వాపోతున్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో దారుణం జరిగింది. వినోద్ అనే వ్యక్తి కత్తితో రచ్చిపోయాడు. ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధిరాలతో పాటు ఆమె మనవడిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాల పైన వీరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దుబాయ్లో ఉంటున్న వృద్ధురాలు కూతురు అప్పు చెల్లించినందుకే దాడి చేశానని అన్నాడు నిందితుడు. జనగామ జిల్లా పాలకుర్తిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ అదుపు తప్పి డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన చోట రోడ్డు వెడల్పు విస్తరణ పనులు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఎటువంటి ప్రమాద హెచ్చరికలు లేకపోవడంతో ప్రమాదం సంభవించింది. అనంతపురంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. హిందూపురం నుంచి అనంతపురం నగరానికి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓ బ్రిడ్జి కింద భారీ కంటైనర్ ఇరుక్కుపోయింది. అల్లాదుర్గం మండల కేంద్రానికి సమీపంలో నాందేడ్ అకోలా రహదారి పనుల్లో భాగంగా అండర్ పాసింగ్ బ్రిడ్జి నిర్మించారు. అయితే పరిమిత ఎత్తులో ఉన్న వాహనాలు వెళ్లేందుకు వీలుగా నిర్మించిన ఈ బ్రిడ్జ్ కింద నుంచి ఓ భారీ కంటైనర్ వెళ్లింది. బ్రిడ్జి దాటే క్రమంలో కంటైనర్ ఇరుక్కుపోయింది. వాహనం టాప్ బ్రిడ్జ్ కింది భాగానికి ఆనుకోవడంతో అక్కడే నిలిచిపోయింది. రహదారి పనులు కొనసాగుతున్న తరుణంలో సరైన సూచిక బోర్డులు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. విశాఖలో తీగల మెట్టు ఎన్కౌంటర్ కు నిరసనగా జులై 1న ఏఓబీ బంద్ కు పిలుపునిచ్చింది మావోయిస్టు పార్టీ. ఈ నెల 16న జరిగిన పోలీసుల కాల్పుల్లో 6 మావోయిస్టు మృతి చెందారు. దీనికి నిరసనగా బంద్ చేయాలని నిర్ణయించామని తెలిపింది మావోయిస్టు పార్టీ. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రచ్చిపోయారు. శ్రీనగర్ సిటీలో పోలీస్ క్యాంప్ లక్ష్యంగా గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. అయితే ఉగ్రవాదులు విసిరిన గ్రెనేడ్ పోలీస్ క్యాంప్ పై పడకుండా రోడ్డుపై పడి పేలిపోయింది. దీంతో భారీ ప్రమాదమే తప్పింది. రోడ్డుపై గ్రెనేడ్ పేలడంతో ఒకరు మృతి చెందగా 3 తీవ్రంగా గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో మొత్తం 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్న దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. జమ్మూ కశ్మీర్లోని జమ్మూ విమానాశ్రయంలో బాంబు పేలుడు శబ్దం వినిపించింది. ఈ తెల్లవారుజామున 2 సమయంలో ఎయిర్పోర్ట్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దగ్గర పేలుడు సంభవించింది. దీంతో ఫారెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నాయి. అదేవిధంగా బాంబు డిస్పోజల్ బృందాలు కూడా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాయి. ఈ పేలుళ్ల వల్ల కొంతమంది గాయపడ్డారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లద్దాఖ్ లో పర్యటిస్తున్నారు. లేతో సైనికులతో సమావేశమయ్యారు. గౌరవవందనం స్వీకరించి 3 పాటు సరిహద్దుల్లో పర్యటించబోతున్నారు రాజ్నాథ్ సింగ్. చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖకు కూడా ఆయన వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. సరిహద్దుల్లో చైనా ఇప్పటికీ రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్న తరుణంలో ఆయన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రపతి రామ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ లో పర్యటిస్తూ ఉన్నారు. కాన్పూర్ దేహత్లోని ఫరక్ లో ఏర్పాటు చేసినటువంటి జన్ అభినందన్ సమారోహ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి. ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ లో వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎంతో కలిసి బీఎస్పీ పోటీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాయావతి ఖండించారు. అదంతా ఒట్టిదేనని ఆమె కొట్టిపారేశారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని బీఎస్పీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు బీఎస్పీ చీఫ్. గుర్గావ్లోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హర్యానాలోని బజార్ తహసీల్దార్ ఆఫీసులో ఒక రూంలో మంటలంటుకున్నాయి. అక్కడ పెట్టినటువంటి ఫైల్స్ అన్ని కూడా మంటల్లో కాలిబూడిదైపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు అధికారులు.
యమున నది కాలుష్య కాసరంగా మారిపోయింది. ఢిల్లీ పరిసరాల్లోని పలు ఫ్యాక్టరీలు వ్యర్థాలను యమునలోకి విడిచిపెడుతున్నాయి. దీంతో నదీ జలాలు కలుషితమవుతున్నాయి. పెద్ద ఎత్తున నురుగు ఏర్పడింది. నదీ ప్రవాహంపై తేలియాడుతోంది. కర్ణాటక శివమొగ్గలో భద్రా రిజర్వాయర్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రిజర్వాయర్ నిర్మించిన రెండు మూడేళ్లకే పాడైపోవడంపై నిరసన తెలిపారు. నాసిరకంగా రిజర్వాయర్ నిర్మించిన కాంట్రాక్టర్తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇరిగేషన్ అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు రైతులు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మొదలైన పెట్రోల్ ధరల పెరుగుదల ఇప్పటికీ పైపైకి వెళ్తూనే ఉంది. సామాన్యులకు ధరల వాతలు పెడుతున్న చమురు కంపెనీలు మరోసారి ధరలు పెంచేశాయి. దీంతో చమురు ధరలు ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పెట్రోల్పై 36 పైసలు, డీజిల్పై 26 పైసలు ధరలు పెరగ్గా దీంతో చాలా ప్రాంతాల్లో డీజిల్ సెంచరీ కొట్టేసింది. మహారాష్టలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరుగుతూ ఉండటంతో రాష్ట ప్రభుత్వం ఎలర్ట్ అయింది. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయన్న హెచ్చరికలతో మరోసారి లాక్డౌన్ ఆంక్షలను కఠినం చేసింది. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా రూపొందించిన 5 దశల్లో మొదటి 2 దశలను రద్దు చేశారు. దీంతో రాష్ట వ్యాప్తంగా ఇకపై అన్ని జిల్లాల్లో 3 దశలో విధించే ఆంక్షలు అమలు కానున్నాయి. దుకాణాలు సాయంత్రం 4 గంటల వరకే తెరిచి ఉంచబోతున్నారు. ఆ తర్వాత రాష్ట వ్యాప్తంగా కర్ఫ్యూ అమలు కాబోతోంది. దీనికి సంబంధించి మహారాష్ట ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. రేపటి నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. దేశంలో కరోనా రోజువారీ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. 24 గంటల్లో కొత్తగా 50,040 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో మరో 1,258 మంది మృతి చెందారని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. మరో 57,944 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. దీంతో దేశంలో కరోనా రికవరీ రేటు 96.75% పెరిగింది. దేశంలో వెలుగుచూస్తున్న నకిలీ వ్యాక్సినేషన్ సెంటర్లు కలకలం రేపుతున్నాయి. కోల్కతాలో 3 చోట్ల ఇలాంటివి బయటపడ్డాయి. దేవంజన్ దేవ్ అనే వ్యక్తి నకిలీ కేంద్రాల్లో దాదాపు 2,000 మందికి అలాంటి వాటిని కరోనా టీకాలుగా వేయించినట్లు పోలీసులు గుర్తించారు. తన్ను ఐఏఎస్ అధికారిగా, కోల్కతా నగరపాలక సంస్థ సంయుక్త కమిషనర్గా చెప్పుకున్న వ్యక్తి పలువురిని మోసగించినట్లు విచారణలో తేలింది. నిర్వాహకులపై హత్యాయత్నం కింద కూడా అభియోగాలు చేర్చాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న టీఎంసీ ఎంపీ నటి మిమీ చక్రవర్తి అస్వస్థత గురి కావడం కలకలం రేపుతోంది. నకిలీ వ్యాక్సిన్ల వెనుక తృణమూల హస్తం ఉందని బీజేపీ ఆరోపించింది. కేరళలో అన్లాక్ ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో రాష్ట వ్యాప్తంగా చర్చలు తెరుచుకున్నాయి. దీంతో జనాలు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ బయటకు వస్తున్నారు. నిబంధనలు పాటిస్తూ పనులు చేసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత చర్చలు తెరుచుకోవడంతో ప్రార్థనల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. వచ్చే నెలలో జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్ క్రీడల్లో భారత బృందం కూడా పాల్గొంటోంది. జూలై 23న ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్ ఆగస్టు 8న ముగియనున్నాయి. అయితే తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పథకం గెలిచే భారత అథ్లెట్లకు ఒక్కొక్కరికి 3 కోట్ల రూపాయల నజరానా ఇస్తామని సీఎం ఎంకే స్టాలిన్ వెల్లడించారు. రజత పథక విజేతలకు 2 కోట్లు, కాంస్య పథక విజేతలకు 1 కోటి రూపాయలు అందిస్తామని స్టాలిన్ తెలిపారు. కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ వల్ల తమిళనాడులో తొలి మరణం నమోదైంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మదురైకి చెందిన ఓ వ్యక్తి డెల్టా ప్లస్ స్ట్రెయిన్తో మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం చెప్పారు. మదురై రోగి మరణించిన తర్వాత నమూనాలను సేకరించి పరీక్షించగా అందులో డెల్టా ప్లస్ వేరియంట్ వైరస్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పరుగులు పెట్టిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం రోజుకు 50 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. మరోవైపు వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. 5 నెలల్లో 135 కోట్ల టీకాలను సమకూర్చనుంది. వచ్చే ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య ఇవి అందుబాటులోకి రాబోతున్నాయి. ఉగ్రవాదానికి భారత్ బాధిత దేశమని ఐక్యరాజ్య సమితికి భారత్ వెల్లడించింది. ముఖ్యంగా సరిహద్దుల అవతల వైపు ఉన్నటువంటి ఉగ్రవాద సమస్య ఎక్కువ పొంచి ఉందని, ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అడ్డుకోవడంపై ఐరాస్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో వివరించింది. గత కొన్ని దశాబ్దాలుగా కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, వారి కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంలో దోషులుగా ఉన్నాయని పరోక్షంగా పాకిస్తాన్పై విమర్శలు గుప్పించింది.
తన కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగిని ముద్దు పెట్టుకున్న బ్రిటన్ ఆరోగ్య మంత్రి మ్యాట్ హాన్కాక్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఫోటోలు ఓ ప్రముఖ పత్రికలో ప్రచురితం కావడంతో వివాదం రేగింది. ఆయన ఆఫీసులో ఆ విధంగా వ్యవహరించి కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ఇప్పటికే ప్రజలకు క్షమాపణ చెప్పిన మ్యాట్ తన పదవికి రాజీనామా చేశారు. హాన్కాక్ రాజీనామాపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ విచారం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ అనే మాట గుర్తొస్తే స్ప్రింటర్ మిల్కా సింగ్ గుర్తు రాకుండా ఉండరని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆల్ ఇండియా రేడియోలో జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని మిల్కా సింగ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడే అవకాశం తనకు దక్కిందన్నారు. ఒలింపిక్స్ కు వెళ్తున్న అథ్లెట్లను మోటివేట్ చేయాలని ఆ సందర్భంగా మిల్కా సింగ్ ను కోరాలని చెప్పారు. టోక్యో ఒలింపిక్స్ కు వెళ్తున్న ప్రతి ఆటగాడి జీవితంలోనూ ఏళ్ల కొద్దీ అనుభవించిన సంఘర్షణ, ఏళ్ల తరబడి చేసిన శ్రమ దాగి ఉంటాయన్నారు. ఆటగాళ్లు కేవలం వాళ్ల కోసం మాత్రమే ఒలింపిక్స్ కు వెళ్లడం లేదని, అంతర్జాతీయ వేదికపై దేశం పేరు నిలబెట్టడానికి వెళ్తున్నారని కొనియాడారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకై పనిచేస్తున్న వర్కర్ల కోసం కేంద్రం ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. రోజుకు కనీసం 200 మందికి టీకా వేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కింద దాదాపు 1500 మంది నిర్మాణ కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమం వారం పాటు కొనసాగుతుందని తెలిపారు అధికారులు. రాబోయే స్థానిక ఎన్నికలకు సిద్దంగా ఉండాలని మక్కల్ నీరిమయం అధినేత కమల్ హాసన్ తమ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీకి చాలా మంది రాజీనామా చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సహా పార్టీలో అనేక పదవులు ఖాళీ అయిపోయాయి. ఆ పదవులను కొత్త వారితో భర్తీ చేశారు. రానున్న మరిన్ని రోజుల్లో పార్టీలో ఉన్న వారికి మరిన్ని పదవులు ఇస్తామని చెప్పారు కమల్ హాసన్. ఇక ప్రైవేట్ సంస్థలు కూడా అంతరిక్షంలోకి ఉపగ్రహాలను తయారు చేసి ప్రయోగించవచ్చు. లాంచింగ్ సైట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. భారత భూభాగంలో కానీ విదేశాల్లో కానీ ప్రయోగించేందుకు అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా సంస్థలు సొంతంగా గానీ లీజ్డ్ లాంచ్ సైట్ మీద గానీ ప్రయోగించుకోవచ్చు. మొబైల్ ప్లాట్ఫామ్స్ పై ఉపగ్రహాలను ప్రయోగించవచ్చు. అంతరిక్ష యాత్ర, స్పేస్ వాక్, ఇలా ప్రతి ప్రయాణము మనకు అబ్బురపరుస్తుంది. అలాంటి వీడియోనే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ షేర్ చేసింది. భూమికి 410 కిలోమీటర్ల ఎత్తులో నుంచి తీసిన ఈ అద్భుత దృశ్యాన్ని నాసా నెటిజన్లతో పంచుకుంది.